వెల్కమ్ బ్యాక్. ఇక వైసీపీ ఎమ్మెల్యేలందరిది అదే భావన, కానీ నోరెత్తే సాహసం ఎవరికీ లేదు. సమయం సందర్భం కలిసి వచ్చిందేమో కానీ నల్లపురెడ్డి బయటపడ్డారు. కొత్త జంటలు కాపురం చేయలేని ఇళ్ళివి. ఆయన మాటలు కాస్త ఎబ్బెట్టుగా ఉన్నా జగన్మోహన్ రెడ్డి నిర్మిస్తున్న ఇళ్ల గురించి నేరుగా ప్రజల్లో చర్చ జరగాలంటే అంతకంటే గొప్ప భావ వ్యక్తీకరణ ఉండదేమో అన్నట్లుగా నల్లపురెడ్డి మాట్లాడారు. ఆయన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎస్, దీనికి సంబంధించి మనతో డిబేట్లో జాయిన్ అవుతున్నారు ఆనం వెంకటరమణారెడ్డి గారు, టీడీపీ అధికార ప్రతినిధి. అలాగే నాగార్జున రెడ్డి గారు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. పురుషోత్తమ్ గారు రాజకీయ విశ్లేషకులు, ఆర్డీ విల్సన్ గారు బీజేపీ అధికార ప్రతినిధి, వీరు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా పురుషోత్తమ్ రెడ్డి గారు నమస్తే అండి. ఎస్, అంటే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్, అంటే ఒక డెమో హౌస్ చూపించారు ఫస్ట్లో. ఒక సెంటు భూమిలో ఇల్లు కడితే ఏ విధంగా ఉంటుందనేటువంటి డెమో హౌస్ చూపించినప్పుడే చాలా రకాల విమర్శలు వచ్చినటువంటి పరిస్థితి. కానీ అదంతా కూడా వదంతులు, ప్రజల్లో నిజంగా అటువంటి భావన లేదు అనేటువంటి మాట చెప్పారు. ఇప్పుడు వైసీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేనే సాక్షాత్తు ఇది సరిపోదు అనేటువంటి విమర్శ అందరిలోనూ ఉంది. కానీ నల్లపురెడ్డి బయటపడ్డారు, మిగతా వాళ్ళు బయటపడట్లేదు. దీన్ని ప్రజలు ఆమోదిస్తారా అనేటువంటి మాట కూడా వినపడుతోంది. ఏం చెప్తారు మీరు? నల్లపురెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారే కాదు, ఇంకా కొంతమంది జిల్లా వారిగా మాట్లాడతారు. అంటే వాళ్ళకి రాజకీయ నాయకులు మాట్లాడే భాష, మాట్లాడే విషయాలు వెనకాల చాలా అర్థాలు ఉంటాయి. ప్రజా సమస్యలు ఉంటాయి, ప్రజా సమస్యల విలువలు తమ సమస్యలు కూడా ఉంటాయి. కాబట్టి ఇంకా వైసీపీ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది కాబట్టి ఇంకా మంత్రివర్గ విస్తరణ, కమిషన్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నిటికీ అతీతంగా దీన్ని చూడలేదు. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రణాళికలో రూపొందించినటువంటి 2 అంశాలు ఉన్నాయి. ఒకటి పట్టణ ప్రాంతాల్లో 1 సెంటు భూమి, పల్లెటూరు ప్రాంతాల్లో 1.5 సెంటు భూమి ఇస్తున్నారు. ఇప్పుడు 1 సెంటు భూమిలో ఎంత వస్తుంది, అది సరిపోతుందా అంటే ఎవరైనా సాల్ అంటారు. కానీ పట్టణ అర్బన్ ఏరియాల్లో ఎంత మేరకు ఇవ్వగలం, మనకున్న ఎసులుబాటు ఉన్న భూమి ఎంత అనేది కూడా ప్రాతిపదికకి సంబంధం లేకుండా మాట్లాడలేదు. కాబట్టి 1 సెంటు భూమి కాదు, 2-3 సెంట్లు ఇచ్చేయడం మంచిదే, కానీ ఇవ్వగలమా, మనందరికీ ఇవ్వాలంటే సాధ్యమా అనేది ఒక ప్రాతిపదిక. దాన్ని నల్లపురెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా సరైన ప్రతిపాదన చేస్తే దాన్ని పెంచడానికి ఇచ్చేసినది ప్రభుత్వ భూమే కదా, ప్రైవేట్ భూమి కాదు. కాబట్టి భూమి ఎంత అనేది ఇంకా అది ప్రభుత్వము ఉన్న పరిస్థితులు, మనకున్న లబ్ధిదారుల యొక్క సంఖ్య, వాటిని దృష్టిలో పెట్టుకొని చూడాలి. 2 అంశం మనకు ఇప్పుడు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధానంగా విమర్శలకు గురవుతున్న అంశం ఒకటి. ఇప్పటి వరకు గతంలో తెలుగుదేశం కావచ్చు, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచి కొన్ని ఇండ్లు కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ప్రజల సొంత డబ్బులు కట్టుకొని కొన్ని ఇండ్లు ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ గా ఉన్నాయి. కొన్ని 90% పూర్తయినాయి, కొన్ని 50% పూర్తయినాయి, కొన్ని మధ్యలో ఉన్నాయి. ఏదైనా సరే 1-2 లక్షల విలువ అటు ఇటుగా ఇండ్లు ఒక దశలో ఉన్నాయి. అది ఏ దశ అన్న విషయంలో ఎవరు అభిప్రాయాలు ఉండొచ్చు, కానీ ఆ దశలో ఉన్నటువంటి ఇల్లు ఏం చేస్తారు, దాన్ని ఎట్లా లబ్ధిదారులకు ఇస్తారు, ఇది ప్రథమ ప్రయారిటీగా ప్రభుత్వానికి ఉండాలి. ఎందుకంటే ప్రజా సంపద, ప్రజల ఆస్తికి సంబంధించిన అంశం, ప్రజల అమౌంట్ కూడా అది ఇంక్లూడ్ అయినాయి. కేంద్ర ప్రభుత్వ డబ్బులు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వ డబ్బులు ఉన్నాయి. ఈ 3 రకాల మనీ ఉన్నటువంటి ఈ మొత్తాన్ని ఎందుంటే అండి, 2 లక్షలని తప్ప, 1 లక్ష తప్ప ఇది లెక్క కాదు. 10,000 ఉన్నా, 10 ఉన్నా, లేదా 2 లక్షలు ఉన్నా దీన్ని ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్లియర్ చేసేవారు, ఏం చేయబోతారో చెప్పాలి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అయితే మోడల్ గా తీసుకున్నారు, ఒక కాలనీలు కానీ నిర్మించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి లబ్ధిదారునికి ఇవ్వాలనే కాన్సెప్ట్ కరెక్ట్. అయితే దానికి ఉన్న ఆర్థిక వనరులు ఏంటి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అంశాలు ఎట్లా క్రోడీకరించుకుంటారు, దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తారు, దాంట్లో కొన్ని ఆప్షన్లు ఇచ్చారు కట్టుకునేటికంటే వాళ్ళకి సహాయకం ఇవ్వడం, లేదా ప్రభుత్వమే కట్టించడం, 2-3 ఆప్షన్లు ఇచ్చారు, ఆ ఆప్షన్లు ఏం చేస్తారు, ఇవన్నీ ఉంటుంది. అయితే ప్రాథమికంగా ఒక సంతృప్తి లబ్ధిదారులు ఏముందంటే పట్టణాల్లో కానీ పేదల్లో కానీ ప్రాథమికంగా ఏదైతే ఇళ్ల పట్టాలు ఇచ్చారో వాటి పట్ల సంతృప్తి ఉంది. ఒక ఆస్తిని ప్రభుత్వం బదలాయించింది ప్రజలకి, ఈ సంతృప్తి అయితే ప్రజలకు ఉంది. ఆ సంతృప్తి వరకే పరిమితం కాకుండా ఇప్పుడు ప్రణాళికల్ని ఒక ఎఫెక్టివ్ గా రావాలంటే దానికి ఆర్థిక వనరులు ప్రభుత్వం మొదట మౌలిక వస్తువులు కల్పించాలి, తర్వాత దాని నిర్మాణానికి నీళ్లు సహకారం ఎంత, ప్రజల సహకారం ఎంత అనే దాన్ని తేలాలి. ఇవన్నీ తేలితే మాత్రం ఒక మోడల్ గా ఉంటుంది. దానికన్నా ముందు ఇది లాంగ్ ప్రాసెస్, ఇది ఒక 1 ఇయర్ పీరియడ్ లాంగ్ ప్రాసెస్ ప్రభుత్వం అవుతుంది. కానీ ప్రైమరీ గా మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కంప్లీట్ చేసి ఆ అర్హులకు ఇచ్చేసే ఏర్పాటు మొదట చేసేసి, చేయలేకపోతే ఏ విధంగా దాన్ని యూటిలైజ్ తీసుకొస్తారు అనేది క్లారిటీగా ప్రభుత్వం చెప్పేస్తే ఆ తర్వాత నెక్స్ట్ ఫర్దర్ యాక్టివిటీకి వెళ్ళచ్చు. ఈ విషయంలో మాత్రం ప్రభుత్వం మొదటి నుంచి కూడా క్లారిటీ లేదు, ఏం చేయదలుచుకున్నారు ఇప్పటి వరకు ఆన్గోయింగ్ లో ఉన్న దాన్ని మాత్రం చేస్తే గౌరవప్రదంగా ఉంటుంది. మిగతా దూరదృష్టితో చేయబోతున్న పనులన్నీ కూడా చేస్తే సంతోషమే, కానీ ఇప్పటి వరకు అయితే ఆ విషయంలో క్లారిటీ ఇస్తే ప్రభుత్వానికి కొంచెం గౌరవప్రదంగా ఉండే అవకాశం ఉంది. ఎస్, ఎస్ రైట్. వెంకటరమణారెడ్డి గారు,
నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ గారు చేసినటువంటి కామెంట్స్ కి సంబంధించి అంటే ప్రజల్లో ఉన్నటువంటి చర్చే ఆయన డైరెక్ట్ గా చెప్పారు అంటే వినడానికి కాస్త ఇదిగా అనిపించినా కానీ నేను వాస్తవం చెప్తున్నారు కాస్త ఆ బెడ్రూమ్ సైజ్ కానివ్వండి లేకపోతే హాల్ కానివ్వండి ఇతరత్ర కూడా కొంచెం పెద్దగా చేస్తే బాగుంటుంది ఇప్పుడు ఉంటున్నటువంటి పరిస్థితుల్లో ఇంటికి ఒక మనిషి వస్తే అందులో సర్దుకొని ఉండేటువంటి పరిస్థితులు లేవు మనమైతే దాంట్లో ఉండగలమా అనేటువంటి రీతిలో మాట్లాడారు అటు 200,000 టిడ్కో ఇళ్ళు ఆల్రెడీ అయిపోయిన పూర్తి స్థాయిలో అయిపోయిన వాటిని కూడా దాన్ని ఇవ్వకుండా జాప్యం చేస్తూ ఇటువంటి చిన్న ఇళ్లను మాకు అంటగడుతున్నారు అద్భుతంగా ఉన్న టిడ్కో ఇళ్ళు అనేటువంటి మాట ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటి దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్? ఫస్ట్ మీరు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనుభాకండి సార్, మా నెల్లూరు వాళ్ళు ఆయన పేరు మార్చేసాం, ఆ శోభనం రెడ్డి అని పెట్టాం ఆయన. నిన్నటి నుంచి మేము మిస్టర్ శోభనం రెడ్డి అని అందరు పిలుచుకుంటున్నారు ముందుగా. సో మీరు మళ్ళీ మళ్ళీ నల్లపరెడ్డి అంటే మా వాళ్ళు బాధపడతారు నెల్లూరులో. సో మా శోభనం రెడ్డి చాలా బాగా మాట్లాడాడు సార్ నిన్న. సి యాక్చువల్ గా ఈ శోభనం రెడ్డికి ఫ్రస్ట్రేషన్ ఎక్కడొచ్చిందో కూడా చెప్తాను మీకు. కోవూరు నుంచి నెల్లూరుకి వచ్చేటప్పుడు రోజు మా శోభనం రెడ్డి టిడ్కో ఇళ్ళు చూస్తాడు సార్, ఖాళీగా ఉంటాయి అనమాట. ఓహో ఈ టిడ్కో ఇళ్లలో శోభనం చేసుకుంటే పెద్ద ఇళ్ళు అనుకుంటుంటాడు అతను. సో ఆ ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడినట్టున్నాడు. బట్ వాట్ ఎవర్ మంచి సబ్జెక్ట్ మాట్లాడాడు. ఆ ఒక వైసీపీ ఎమ్మెల్యేగా అతను ధైర్యం చేసి మాట్లాడడం నిజంగా అభినందనీయం. ఎందుకంటే ఇప్పుడుండే ఎమ్మెల్యేలకు అంత మాత్రం ధైర్యం ఉండి జగన్మోహన్ రెడ్డికి ఎదురుగా మాట్లాడే అంత సీన్ ఎవరికి లేదు నాకు తెలిసి. ఇక్కడ ఏంటంటే టిడ్కో హౌసింగ్ మనం ఇచ్చినప్పుడు ది క్వాలిటీ ఆఫ్ హౌసింగ్, ఇప్పుడు చాలా మంది ఇప్పుడు టిడ్కో హౌసింగ్ అంటే పాపం ఇళ్ళు అలాట్ అయిన వాళ్ళు, తెలుగుదేశం లాస్ట్ స్టేజ్ ఆఫ్ ద గవర్నమెంట్ లో మేము అలాట్ చేసిన వాళ్ళు అందరూ వచ్చి టిడ్కో ఇళ్ళు చూడడము, ఆ కన్స్ట్రక్షన్, ఆ క్వాలిటీ చూడడము, ఆ సైజ్ ఆఫ్ ది అపార్ట్మెంట్ చూడడము, ఫెసిలిటీస్ అంటే ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్ కట్టినప్పుడు ఏమేమి, ఒక షాపింగ్ మాల్, ఒక గ్రోసరీది, ప్లస్ ఒక ఐ మీన్ మీ సేవా కేంద్రాలు అన్ని, అంటే వాళ్ళు ఒక ఆ ఇంట్లో గృహిణి బయటికి పోవాల్సిన పరిస్థితి లేకుండా మొత్తం ఇన్హౌస్ చేసాం. ఆల్మోస్ట్ మనం పాష్ దీంట్లో గేటెడ్ కమ్యూనిటీ లాగా, అది గేటెడ్ కమ్యూనిటీ లాగా చేసినారు. ఇప్పుడు దీంతో కంపేర్ చేసిన తర్వాత మీకు వైఎస్ఆర్ హౌసింగ్ లో ఇచ్చే హౌస్ సైట్స్ కానీ వైఎస్ఆర్ ఇచ్చే ఆ హౌసింగ్ లో కట్టే ఇళ్ళు ఎట్ట నచ్చుతాయి సార్ చెప్పండి? ఎనీబడి ఎవరైనా హ్యూమన్ మెంటాలిటీ ఎన్ని మంది మనం కంపేర్ చేసుకుంటాం అదెట్టుంది ఇదెట్టుంది అని. సో ఇది ఆల్మోస్ట్ 600 to 900 ఉంది SFT డిపెండింగ్ అన్న. ఓకే ఇప్పుడు సార్ మాట్లాడారు, ఐ డింట్ గెట్ హిస్ నేమ్. ఇప్పుడు టిడ్కో హౌసింగ్ అనేది మన తెలుగుదేశం ప్రభుత్వంలో మనం పెద్ద పట్టాలు పంచాల వాస్తవం అని. ఎందుకంటే ల్యాండ్ బ్యాంక్ అనేది ఒక గవర్నమెంట్ కి చాలా ముఖ్యం. ఆల్వేస్ ఎనీ ప్లేస్ ఎనీ గవర్నమెంట్ షుడ్ హ్యావ్ ఎ ల్యాండ్ బ్యాంక్ స్టేట్ లో. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ల్యాండ్ బ్యాంక్ సేవ్ చేయాలనే కదా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ అపార్ట్మెంట్స్ కట్టించింది ఫర్ ది సేమ్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్. ఈ రోజు ఒక్క ప్లాట్ లో వెంకటేశ్వరం అనుకొని వి హ్యావ్ అరౌండ్ 4,000 ఫ్లాట్స్, 4,000 ఫ్లాట్లు. అట్ట నెల్లూరులో 2-3 దగ్గరలో ఆల్మోస్ట్ 10,000 ఫ్లాట్లు కట్టేస్తారు, కట్టేసి కంప్లీట్ అయిపోయింది. అంటే జస్ట్ హ్యాండ్ ఓవర్ చేయాల, 2 ఇయర్స్ అవుతా ఉంది, 2 ఇయర్స్ నుంచి ఫ్లాట్స్ ఇవ్వలేదు. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత మనం ఖాళీ పెట్టామనుకోండి యూజ్ చేయకుండా, అన్ని ప్రాబ్లమ్స్ రేపు మనం ఆక్యుపై చేయాలంటే మళ్ళీ మొత్తం సూవర్ లైన్స్ అన్ని క్లీన్ చేయాలి, వాటర్ లైన్స్ అన్ని పంప్ చేయాలి, అన్ని మెయింటెనెన్స్ మొత్తం అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ ఖాళీ పెట్టేశాడు. ఓకే ఈ ఖాళీ పెట్టేసి ఎందుకు ఇవ్వటం లేదు, ఎలక్షన్ ముందర మనం హౌసింగ్ లోన్ ప్రకారం గవర్నమెంట్ కొంచెం బేర్ చేస్తుంది, మిగతా అమౌంట్ లబ్ధిదారు కట్టుకోవాలని అన్నాం మనం. ఓకే అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఐ మీన్ స్టేట్ గవర్నమెంట్ భరిస్తానని. వీళ్ళు వచ్చి ఏం చెప్పారు, ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఒక్క రూపాయి మీరు ఇవ్వలేదు, వచ్చి మీ అపార్ట్మెంట్ మీ తాళాలు మీకు ఇస్తామని చెప్పిన మాట వాస్తవం కాదు. జగన్మోహన్ రెడ్డి ఒక్క రూపాయి కట్టకుండా మీ తాళం మీ చేతుల్లో పెడతానని చెప్పినాడు. ఇప్పుడు 3 ఇయర్స్ అవుతా ఉంది. సీ దేర్ ఆర్ ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ ఫర్ ఎవ్రీథింగ్, కామన్ సెన్స్ అది ఎవరికైనా. సీ ఒక 10,000 ఇళ్ళు త్రూఅవుట్ ద స్టేట్ ఒక 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు ఇళ్ళు ఇవ్వాలంటే ఫ్రీగా స్టేట్ గవర్నమెంట్ ఫైనాన్షియల్ పొజిషన్ కూడా మనం చూసుకోవాలి. ఇవ్వాలని ఉంటుంది ప్రతి ఒక్కరికి, నాకు కూడా ఫ్రీగా పేదవాళ్ళకి ఫ్రీగా ఇస్తే వీఆర్ ద హ్యాపీయెస్ట్ పీపుల్, మంచిదే కదా. లేనోళ్ళకి పాపం ఉచితంగా ఇస్తామంటే మంచిదే. బట్ దాని ఇంప్లికేషన్స్ ఏందో కూడా పొలిటికల్ ఎంత పాలిటిక్స్ ఒకటే
ఆలోచిస్తే అట్ట యూ హావ్ టు సీ ద ఫిజికల్ సైడ్ ఆఫ్ గవర్నెన్స్ ఆల్సో. అది కూడా చాలా ఇంపార్టెంట్ ఫిజికల్ మేనేజ్మెంట్. ఇక్కడ ఏమైంది, ఈ టిడ్కో హౌస్లు ఇక్కడ ఇస్తేప్పుడు ఫ్రీగా ఇవ్వాలి, ఫ్రీగా ఇచ్చే పరిస్థితుల్లో అతను లేడు, అతనికి ఫైనాన్షియల్ బర్డెన్ ఎక్కువైపోతా ఉంది. సో దీన్ని పోస్ట్పోన్ చేసేసాడు, దీన్ని పోస్ట్పోన్ చేసి వైఎస్ఆర్ హౌసింగ్ మొదలు పెట్టాడు. ఈ రోజు మా శోభన రెడ్డి ఏం చెప్పాడు, వాస్తవంగా ఆయన చెప్పింది వాస్తవమే, తప్పేం చెప్పలే, కాబట్టి కొంచెం వికారంగా చెప్పాడు. ప్రజల పక్షాన మాట్లాడారని చెప్పేసి అక్కడ వాళ్ళు కూడా అంటున్నారు కదా. అవును, నో డౌట్ అబౌట్ ఇట్. నేను యాక్చువల్లీ నేను కంగ్రాచులేషన్స్ చెప్పాలా ప్రసన్నకి, ఎందుకంటే ఎవరు చేయలేని పని అతను చేసినాడు. కాకపోతే ఆయన చెప్పిన స్టైల్ బాగాలేదు. ఓకే, మా నెల్లూరు వాళ్ళు కొంచెం ఒక వ్యంగ్యంగా మా వ్యంగ్యాస్త్రాలతోనే మాట్లాడుతుంటాం. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఈ హౌసింగ్ అతను చెప్పింది కరెక్ట్ గా. సీ ఫర్ ఎగ్జాంపుల్, మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. టిడ్కో హౌసెస్ ఎవరెవరికి వద్దన్నారో, వద్దనుకుంటే మీరు వైఎస్ఆర్ హౌసింగ్ తీసుకోవచ్చు అని చెప్పారు, మీకు గుర్తుందో లేదో. ఈ అనౌన్స్మెంట్ సీఎంఏ చేశాడు. నేను అడుగుతున్నాను, టిడ్కో హౌసెస్ అలాట్ అయిన వాళ్ళు ఎంతో మంది వైఎస్ఆర్ హౌసింగ్ ఆప్ట్ అయ్యారు? నాట్ ఈవెన్ 1%, నాట్ ఈవెన్ 1%. ఆ 1% కూడా వద్దంటున్నారు ఇప్పుడు, మాకు టిడ్కో ఇళ్లే ఇండి, మాకు ఈ హౌసెస్ వద్దని. ఇంకొక విషయం కూడా ఏంటంటే వైఎస్ఆర్ హౌసింగ్ లో, వైఎస్ఆర్ హౌసింగ్ లో ఫస్ట్ ఏమన్నారు, మీరు ఇల్లు కట్టుకునే వాళ్ళకి మేము డబ్బులు ఇస్తామన్నారు. దానికి ఎంతమంది ఆప్ట్ అయ్యారు? నాట్ ఈవెన్ 2-3%, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేక్. ఎందుకంటే వీళ్ళు డబ్బులు ఇస్తారని వాళ్ళకి నమ్మకం లేదు. ఇప్పుడు వాళ్ళు అందరు ఏమంటున్నారు, గవర్నమెంట్ కట్టించేయండి, మాకు సంబంధం లేదని అందరు అదే అప్లై చేస్తా ఉన్నారు. ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ గవర్నమెంట్ టు డూ ఎవ్రీథింగ్ ఇప్పుడుండే ఫిజికల్ బర్డెన్? రమణారెడ్డి గారు, వాటన్నిటిని కూడా ప్రజలకు పంచకుండా, ప్రజలకు వాటన్నిటిని ఇవ్వకుండా పెండింగ్ లో పెట్టారు. ఏమి అర్థం కానటువంటి పరిస్థితి, అధికారులు కూడా ఒకంత గందరగోళంలో ఉంటున్నటువంటి పరిస్థితి. ఎస్, దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి బీజేపీ అధికార ప్రతినిధి ఆర్డీ విల్సన్ గారు కూడా ఉన్నారు. నమస్తే అండి విల్సన్ గారు. నమస్తే అండి. ఎస్, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు, ప్రజల పక్షాలు మాట్లాడారని అక్కడ వాళ్ళు అంటున్నప్పటికీ కూడా స్వపక్షంలో విపక్షం మాదిరిగా ఆయన మాట్లాడినటువంటి తీరు కానివ్వండి, లేకపోతే వాస్తవం మాట్లాడారు, ప్రజలు బయటకు వచ్చి బాహాటంగా చెప్పడం లేదు, కానీ ఒక నేతగా ఆయన మాట్లాడిన తీరు ప్రశంసనీయమే, కానీ ఒకసారి ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలి. 6x6 ఆ బెడ్రూమ్ సైజెస్ కానివ్వండి, ఇతరత్ర వాటన్నిటి గురించి కూడా ఆయన విమర్శ అనుకోవాలా, లేకపోతే ఇతరత్ర ఏదైనా కారణాలు కానివ్వండి, వాస్తవం మాట్లాడారనేటువంటి మాట ఏం చెప్తారు మీరు? మీకు ప్యానెల్ లో ఉండే పెద్దలందరూ కూడా నమస్కారం అండి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని తెలుసు, అన్ని తెలిసి కూడా ఆయన తప్పులు చేస్తా ఉంటారు, దట్ ఈ జగన్మోహన్ రెడ్డి. ఇంకా దానికి సమాంతరంగా ఉండే పేరు ఇంకొకటి మనకి భూగోళంలో కనిపించదు. ఆయన తెలియకపోతే ఆయన ఏమైనా తప్పు చేశాడని మనం అనుకోవచ్చు. ఆయన 100% ఓటు రాజకీయం. ఇప్పుడు ఆయన మైండ్ లో ఏముంటది అంటే, ఎక్కువ మంది నాకు ఓటర్లు కావాలి, ఎక్కువ మంది ఓటర్లు కావాలంటే నేను నిజాయితీగా చేస్తే 2 సెంట్లు ఎంత ఇచ్చిళ్ళు కట్టించాలి. అలా కాదు, సెంట్ ఇచ్చినా ఒక 2 లక్షలకో 3 లక్షలకో భవిష్యత్తులో అమ్ముకుంటారు, లేకపోతే 1 లక్షగా నమ్ముకుంటారు. అంటే ఆ 100,000 రూపాయలు నాకు ఉచితంగా వచ్చింది కదా అని ఆ సెంట్ భూమి తీసుకున్నవాడు అనుకుంటాడు. ఇప్పుడు ఇదే జరుగుతా ఉంది. అందువల్ల ఏం చేస్తాడంటే ఆయన ఎక్కువ మంది లబ్ధిదారులు ఎస్టాబ్లిష్ అంటే వాళ్ళంతా ఓటర్లే, ఎందుకంటే ఆయన ఇచ్చిన సెంటు భూములు ఎక్కడ ఇల్లు కట్టుకునే అవకాశం ఉండదు కాబట్టి. స్థలం మాత్రమే నాకు తెలిసి చాలా మందికి స్థలాలు వచ్చి ఆ వచ్చిన వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో ఆ స్థలాలు అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి కూడా ఏం చెప్పారంటే 3 ఏళ్ల తర్వాత మీరు అమ్ముకోవచ్చు అని ఏదో దాని వెసులుబాటు ఇచ్చినట్టుగా సమాచారం. అంటే వాట్ ఇస్ ఇండికేషన్, జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా పేదవాడికి ఇల్లు ఇవ్వాలి అనుకుంటే, ఎవరికైనా భోజనం పెట్టాలనుకుంటే మనం మరి గంజనీళ్ళు పెట్టి భోజనం పెడతామా, లేకపోతే మృష్టాన్న భోజనం లాగా కూర పప్పు లేకపోతే తాళింపు ఫైనల్కి మజ్జిగ వేసి భోజనం పెడతామా? అంటే ఈయన అలా కాదు, పచ్చడేసి మీకు అన్నం పెట్టి ఇదే పరమార్థం అనుకోండి, ఇదే పంచపక్ష పరమాణాలు అనుకోండి అని చెప్పే ఒకే ఒక వ్యక్తి భూగోళం ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు చెప్తున్నారండి ఈ మాట, సెంటు భూముల్లో ఇల్లు అనేది సాధ్యం కాదు, ఆయన బాత్రూమ్ గార్డు కట్టుకోలేడు, మరి పేదవాడు సెంటు భూముల్లో ఇల్లు ఎట్టు కట్టుకుంటాడు? కాబట్టి అది అసాస్టిక్, అన్సైంటిఫిక్. ఆల్రెడీ మీరు 2 లక్షలు అన్నారు కానీ 6 లక్షల టిడ్కో ఇల్లు అని రెడీగా ఉన్నాయి. ఈ పంపిణీ చేయకుండా గతంలో చంద్రబాబు నాయుడు వెళ్ళిపోవడం కూడా ఒక రకంగా అది ఒక మైనస్. అప్పట్లోనే ఆడ దానికి సంబంధించి ముందుగా హడావుడి చేయకుండా ఒక ప్లాంట్ గా ఇచ్చేసుకుంటే వెళ్ళుంటే బాగుండేది, బట్ ఆయన ఇవ్వలేకపోయాడు. ఈయన వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్ల పాటు మరి ఇవ్వమని చెప్పని చాలా మంది ఆందోళన చేశారు. అక్కడ పోయి ధర్నా చేస్తే వాళ్ళ మీద పట్టుకొని ఇదే ఇప్పుడు ఆయన కూడా నెల్లూరు జిల్లా, నా ఇంకా నెల్లూరు జిల్లా వాసిన కాదు చెప్తున్నా, కావాలి మా పార్టీ నాయకుల మీద కేసులు పెట్టారు, మాకు ఆ ఇల్లు అప్ప చెప్పండి అంటుంటే, ఎందుకంటే మాకు ఇల్లు అప్ప చెప్తే ఇంట్లోకి పోతామని వాళ్ళు అంటుంటే
వీళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఎందుకని బీజేపీ ఎంత రియాక్ట్ అవుతుందంటే, వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ లో 23 లక్షల ఇల్లు మంజూరు చేసింది ఎవరు? భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఈ ఇళ్లలో ఈ ఇంటికి సంబంధించి 50% నిధులు ఇస్తుంది కేంద్రం. ఇంకా రిమైనింగ్ అమౌంట్ 50% జగన్మోహన్ రెడ్డి గారు కలిపి ఇవ్వాలి. ఇచ్చి ఆయన చెప్పినట్టుగా ఉచితంగా తాళాలు ఇచ్చే కార్యక్రమం చేయాలి. కానీ గతంలో చంద్రబాబు నాయుడు గారు దానికి అదనంగా వాళ్ళకి లోన్ పెట్టి ఒక 20 ఇయర్స్ వాళ్ళని అప్పులు పాలు చేశాడు. బహుశా దాన్ని కూడా అర్థం చేసుకోవాలి. మరి ఇప్పుడు ఆ లోన్ లేకుండా మొత్తం నేనే చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు అన్నారు. అన్నప్పుడు లోన్ తో పని లేకుండా పూర్తిగా సంపూర్ణంగా ఒక ఇల్లు కట్టిస్తే జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళందరూ ఓట్లు వేసే అవకాశం ఉంటుంది. సగం ఓట్లు మాకు కూడా రావాల్సి వస్తుంది. ఎందుకంటే 1.5 లక్షలు ఆయన పెట్టాడు, 1 లక్ష మేము పెట్టాడు అనుకుంటే. అవును సార్, విల్సన్ గారికి ఒక క్వశ్చన్ సార్. విల్సన్ అన్న గారు, మీరు వైఎస్ఆర్ హౌసింగ్ అంటున్నారు కదా, అన్నప్పుడు మీరు 50% ఉన్నప్పుడు వైఎస్ఆర్ మోడీ హౌసింగ్ అని మీరు ఎందుకు అడగటం లేదు స్టేట్ గవర్నమెంట్? చెప్తాను అది కూడా చెప్తాను, నెక్స్ట్ చెప్తాను. నేనేమంటానంటే, అసలు ఒక్క పథకమే కాదు, మా అన్ని పథకాలకి జనరల్ గా ముఖ్యమంత్రి అన్నిటికీ జగన్ అన్న జగన్ అన్న అని పేరు పెట్టుకుంటా ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడు నేనేమంటానంటే, అసలు ఆయన పేరు పెట్టని పథకం అని ఉంది అనుకుంటే మనం ఆశ్చర్యపడచ్చు. అన్ని పథకాలు వాళ్లే పెట్టుకుంటున్నారు. మేము రైతులకు డబ్బులు ఇస్తే ఆ రైతులకు మేము ఇచ్చినట్టుగా ఎక్కడ కూడా దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం లేదు. మోడీ గారి పట్టం లేదు, ఎక్కడ కూడా ఫోటో కూడా ఉండదు. నేను ఇక్కడ చెప్పదలసింది ఏంటంటే, ప్రసన్న నల్లబ్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు చెప్పిన దాన్ని నేను పాజిటివ్ గా తీసుకుంటున్నా. ఎందుకంటే ఆయన వాళ్ళ పార్టీ శ్రేయోభిలాష్ అని చెప్పారు. ఎవరో ఒకరు చెప్పాలి కదా, ఎవరో ఒకరు చెప్పాలి కాబట్టి ప్రసన్న కుమార్ రెడ్డి గారు చెప్పారు. నేను ప్రసన్న కుమార్ రెడ్డి గారిని అప్రిషియేట్ చేస్తున్నా. మంచి వచ్చాడు, మనసులో ఉండేది ఆయన బయటికి చెప్పాడు. చాలా మంది వాళ్ళ పార్టీ కార్యకర్తల మనోభావం కడది. కాబట్టి ప్రసన్న కుమార్ రెడ్డిని రేపొద్దున వాళ్ళు ఏదైనా చర్యలు తీసుకుంటే తీసుకోవచ్చేమో కానీ, బట్ ఆయన మాట్లాడిన మాట అనేది అరే జనాయనగా ఉందనేది కామన్ మ్యాన్ కి అర్థం అవుతుంది. ఆయన నియోజకవర్గంలో ప్రజలు కూడా అర్థం అవుతుంది. మేము భారతీయ జనతా పార్టీ చెప్పేది అంటే, ఇల్లు మాయ కాబట్టి ఖచ్చితంగా ఇల్లు పక్కాగా ఉండాలి. మీరు స్థలం ఇస్తుంటే ఆ స్థలాలు కూడా పెద్ద కుంభకోణం. నెల్లూరు జిల్లా కావల్లో మరి 10 లక్షలు అయ్యేసే లక్షలు ఖరీదు చేసే భూమిని 30 లక్షల రూపాయలు కొనుగోలు చేయమని చెప్పని కలెక్టర్ని ఆదేశిస్తే, అదే నెల్లూరు జిల్లా సంబంధించిన మంత్రి అనిల్, మళ్ళీ అదేవిధంగా అక్కడ సంబంధించిన ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి, ఇంకా ఆయన పక్కన ఉంటే కొద్దిమంది వ్యక్తులు కలెక్టర్ని పట్టుకొని మాట్లాడిన భాష ఏంటి? బండ బూతులు తిట్టి ఆయన్ని తరిమేశారు అక్కడి నుంచి, కలెక్టర్ ప్లేస్ నుంచి పంపించేశారు. అంటే వాట్ ఇస్ ఇండికేషన్ అంటే, ఇది ఒక స్కామ్. ఈ ఇల్లు కార్యక్రమము అనేది ఒక స్కామ్. ఆ స్థలాలు కూడా ఒక స్కామే. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అర్థం అవుతా ఉంది. ఇంత పెద్ద స్కామ్ పోస్తే రాజశేఖర రెడ్డి గారు చేయడానికి ఆయనకి ధైర్యం సరిపోదు. కానీ ఇక్కడికి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు చాలా సులభంగా చేశారు. ఆ పనికిరాని ఆవ భూములు ఇల్లు ఎట్టు కడతారు? శ్మశాన స్థలాలు, ఆవు భూములు, కొన్ని వివాదంలో ఉన్నటువంటి మాట వాస్తవమే అనేటువంటి మాట వైఎస్ఆర్ సిపి అధికారులు కూడా